ఏం చేయాలి ఈ తిరుమోకం దఫ్ఫుడు దోలింది నన్ను ఇరువరకు లైన్లకు వచ్చి ఫాల్ అయితలేదు సవరమే దూకుతున్నదో మేకప్ వేసుకుంటున్నదో మళ్ళా అరే ఈ రాణి వచ్చింది కదా సత్తి ఓ సత్తిగా ఆ మా సత్తిగాడు మా తమ్ముడు గాడు అంటాను ఒళ్ళు రాత్రనే మా ప్రతినిధి బంజల్ రైల్లోకి వెళ్ళి సమానాచారం ఇయనిక రెడీలు ఉన్నారట అని చెప్పాలి ఏం చెప్పనీకనే రా నీకు ఎట్లా యాంకర్ అయినావో ఏమో జీతం దాండుగా నీకు సరేతి ఓకే ఇప్పుడు ఏటీఎంల కాడ పరిస్థితి గురించి మరింత సమాచారం మా సత్తిగాడు అందిస్తాడు మీరు ఇనండి ఏంటి సమానాచారం ఇదొక ఆచారం అయిపోయింది ముత్తమంత చెప్పి మొత్తం నన్ను చెప్పమంటే ఎలా చెప్పాలి దుకాణంలోకి వెళ్ళి కొనుకురావన్నా అది కాదు సత్తి దుకాణంలో కాదు ఏటీఎంల పైసలు ఉన్నాయా లేవా ఏటీఎంలలో చూసినట్టయితే పైసలు అయితే లేవు గాని మెడలో బోర్డ్ వేసుకొని నో క్యాష్ అవుట్ ఆఫ్ సర్వీస్ అంటాను ఒలుతున్నాయి అవి ఓవర్ యాక్షన్ చేయకు అసలు జనం పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు సమయానికి పైసలు దొరకక సాధారణ జనం కూడా సామాన్ల కోసానికి మస్తు తిఫల వర్తునటువంటి పరిస్థితి ఒక ఎండల తిరిగిన ఒక ఎత్తుకి నాతోనే ఆవేదన ఎత్తుకం చేసిండు సొంతంగా నాకే మరైతే అక్కడక్కడ ఏటీఎం లో పైసలు వస్తున్నాయని అంటున్నారు కదా అది నిజమేనా సత్తి పైసల కోసానికి పొద్దుగాల ఏటీఎం కార్డుకి వచ్చి లైన్ నిలబడ్డ మనిషి పైసలు దొరకక ఎండల తిరిగి తిరిగి పొద్దుమీకి కాల్ చేతులతోని ఇంటికి పోయినటువంటి పరిస్థితి మనకు గణవర్తున్నది మరి ఈ విధంగా పైసలు దొరకలేవు కదా జనం దీని గురించి ఏమనుకుంటురు ఏటీఎం కార్డుకి వచ్చిన ఒక అక్కను మూతికాడ మైకు పెట్టి అడిగిన పరిస్థితి ఉన్నది తిక్కలేసి నా మూతి మీద గుద్దేరే తక్కువన్నారు ఆమె అంత కోపంతో వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది నాకు ఓకే సత్తి మరి దీని గురించి జనం ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయం ఏందో ఒకసారి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయి ఓవర్ యాస్కన్ స్టూడియో కోరిక మేరకు ఇప్పుడు జనాలను సమానాచారం అడిగే ప్రయత్నం చేద్దాం ఎవరన్నా ఉన్నారా ఒక ఆయన ఉన్నాడు అన్న చెప్పు పరిస్థితి ఎట్లున్నా నీకు పైసలు దొరికినాయా పొద్దున్న నుంచి 15 ఏటిఎంలు దొరికినా ఒక్క దాంట డబ్బులే ఏం లేవు కార్డ్ మర్చిపోయినావా కార్డ్ లేదు ఉన్నది మరి ఏది చేతల పర్స్లో ఉన్నది లోఫర్ పెట్టినావా మళ్ళీ ఇలా బోర్డు పెట్టాక ఎందుకు వచ్చినావు చూద్దామని వచ్చినా 15 ఏటిఎంలు దొరికినా ఇప్పటివరకు ఒక్కటి లేవు ఇడికే కర్రెగా అయినా ఎక్కువ తిరగక ఫో అయితే సత్తి ఇదంతా మనం చూసుకున్నట్లయితే నోట్లు రద్దు చేసినప్పటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది కదా అన్న ఇంతకు ముందు ఎప్పుడన్నా తీసినావా పైసలు తీసినా ఇప్పుడైతే అత్తలేవు కదా ఇప్పుడు వస్తలేవా అత్తలేవు కదా నువ్వే నెత్తిలో అర్థం చేసుకో అన్న ఈ పైసలన్నీ తీసుకొని ఇంట్లో పెడితే బెంక్ వాళ్ళు మాత్రం ఏడికెళ్ళి తెస్తారు చెప్పు నువ్వు కూడా ఒకసారి దాచి పెట్టుకున్నావు కదా ఎక్కువపోయి ఏటీఎంలోకి వెళ్ళి చూసినావా నువ్వు చూసినా నేను మొన్న ఏ మళ్ళీ అప్పు కట్టేసిన మరి ఏ ఇంట్లో దాచి పెట్టుకుని బయట నిలబడ్డావన్నా నువ్వు మొత్తం ఏటీఎంలలో పైసలు లసికెళ్ళి తీసి ఇంట్లో దాచుకున్నావు కదా నువ్వు ఎవరు తీసుకొని తీసుకున్నావు అడుగు లక్షల లక్షలు తీసుకోలేవా నువ్వు నేను తీసుకోలే నాతోనే గుంజుకుంటున్నావు నువ్వు ఏమన్నా సమానాచారం కోసం అడిగితే ఎంత కోపం అవుతున్నారు చూడు మన నీళ్ళక్కడే చాలా మంది ఇంట్లో దాచి పెట్టుకుంటే ఎడికెళ్ళి వస్తాయి పైసలు అన్నా ఏటీఎంలలో పైసలు తీసుకపోయి బెంకులు వేస్తున్నావు నువ్వు ఎవరన్నా వేసినా తీసినా ఛార్జ్ చేస్తున్నారు ఛార్జీలు వేస్తారు ఏమన్నా తీయాలి ఇంట్లో దాచుకొని ఎందుకు వచ్చినావు ఆరేసిన రోగాలు వచ్చిన అవసరం ఉంటుందని తీద్దామని వచ్చిన అట్లా వచ్చిన వేసినా తీసినా ఛార్జీలు వేస్తారు అయ్యో సతి ఆరం దినాల సంగతి ఇదే పరిస్థితి ఉందిరా మరి ఇప్పుడన్నా ఏటీఎం లో పైసలు పెట్టే ఛాన్స్ ఉందా లేదా ఇంకెవరిని అడగాలి ఏటీఎం లో కాడ సీక్రెట్ గార్డ్ నన్ను అడుగుదామంటే వాళ్ళని కూడా పెడతలేరు ఎవరిని పోయి అడగాలి ఆ బోర్డులు ఏమన్నా చెప్తాయా మనకు అగో అవుట్ ఆఫ్ సర్వీస్ అంటారు రాజపెట్టింది మరి ఇట్లయితే ఇంకెన్ని దినాలు ఏటీఎం లో పైసలు లేకుండా ఉండేటట్టు కనిపిస్తుంది ఈ తిఫల్లని ఎన్ని దినాలో ఏమో ఒకరు అయితే తిక్కలేసి ఏటీఎం నే వలగొట్టిండు వలగొడితే కంప్యూటర్ వాళ్ళకి పోతుంది కాళ్ళు నొప్పులు పెడతాయి కానీ పైసలు వస్తాయి అసలు ఏటీఎం లో పైసలు పెట్టకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది ఇది బాగా ఫరిస్కే వాటి చూసినట్టయితే జనం తప్పు లెక్కనే కొడుతున్నది ఏటీఎం లలో ఉన్న పైసలన్నీ తీసి ఇంట్లో దాచుకొని మళ్ళీ వస్తున్నారు ఇదే పరిస్థితి అయితే మరి మనకు కొన్ని ఏటీఎం లు పనిచేస్తున్నట్టు సమాచారం ఉంది కదా సతీ ఏటీఎంలలో కరెంటు బుగ్గలు అవుతున్నాయి వేసి ఫన్ చేస్తున్నది జనం అయితే లైన్లు కడతనే ఉన్నారు ఎప్పుడన్నా వచ్చేస్తారేమో అంటారు పైసలు లేలే సతి ఇప్పుడు ఒక వ్యక్తి సమాచారం అందించిండు ఏటీఎం లో పైసలు వస్తున్నాయని వస్తున్నాయి వస్తున్నాయి వచ్చిన వాటిలో కూడా అతకబెట్ల నోట్లు వస్తున్నాయి చిన్నపిల్లలు ఆడుకునే నోట్లు కూడా వస్తున్నాయి అన్నట్టు మనకు సమానాచారం కూడా ఉన్నది నాకు తెలిసి మీరు చాలా తక్కువ ఏటీఎం లు తిరిగినట్టు అనిపిస్తుంది సతి ఇంకా నువ్వు ఎంక్వైరీ చేయాల్సింది ఉండే ఊకే నా చుట్టూ పడతావు నన్ను ఎండలో తోలుతావు ఇడికే గుండు మారిపోతున్నారు టోఫీ కూడా లేరు బుచ్చన్న సార్ నువ్వు తోలు మళ్ళా పోతాడు ఇడికెళ్ళి మునిగి ఆడ చేస్తాడు ఆడతలు నువ్వు వద్దు దా లేకుంటే ఏసీలో కూర్చున్నావు ముద్దుగా ఇక మరి ఇది ఇవాళ ఏటీఎం పైసల మీద మా సత్య అందించిన రిపోర్ట్ రేపు మా పన్న పైసలు వస్తాయో రావో మనం చూడాలి.